ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేశాడంట. తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ప్రపంచం అంతా సాటి చెప్పిన వాడు నందమూరి తారక రామారావు గారంట. సంక్షేమ రాజ్యాన్ని మొదలుపెట్టిన వాడు నందమూరి తారక రామారావు గారంట. ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు నందమూరి తారక రామారావు గారంట. మరి ఎందుకు దింపేశాం, ఎందుకు పడేశారు? అంత మంచివాడు ఎన్టీ రామారావు గారు అయితే, తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ వ్యక్తి అయితే ఎందుకు కుట్ర చేసి కూలదోశారు? నువ్వు రామారావు గారు కొడుకులు కలిసి, కొడుకులు కూతుళ్ళు, ఎన్టీ రామారావు గారు కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు ఇద్దరు, ఎందుకు కూలదోశారు? మరి రామారావు గారు నిజమే కదా, నీ నోటితో వాళ్ళు చెప్తున్నావు కదా, ఎన్టీ రామారావు ఈరుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు అని. మరి ఎందుకు ఎన్టీ రామారావు గారిని పడేశావు? నీతి మాలినాడు అని చెప్పావు కదా ఎన్టీ రామారావు గారిని, సంస్కార హీనుడు అన్నావు కదా, అనలేదా? కావాలంటే పేపర్ కట్టింగ్లు ఇస్తావు ఇప్పుడు 5 నిమిషాల్లో. మీరు ఇవాళ ఎన్టీ రామారావు వ్యక్తిత్వం లేదని మాట్లాడతావు, నీతిమాలని అప్పుడు మాట్లాడతావు, ఇప్పుడేమో ఎన్టీ రామారావు గారు ఈరుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు. మరి పడేయకూడదు కదా. తెలంగాణతో పోలిస్తే అంటే ఆంధ్రప్రదేశ్ ఆదాయం 37,000 కోట్ల రూపాయలు తగ్గిపోయింది. నేనున్నగా 2,000 వ్యత్యాసం ఉండేది ఆదాయంలో, ఆ వ్యత్యాసం 2,000 కాదా అనేది లెక్కలు చూడాలి. ఎందుకంటే మనం నోరు తెలిస్తే అన్ని అబద్దాలే కదా, చూద్దాం లెక్క చూద్దాం. అది కూడా ఇవాళ 37,000 కోట్లు తేడా వచ్చేసింది. హైదరాబాద్ పాడుకున్నది ఎవడ కాదా, హైదరాబాద్ పాడుకున్నాం. హైదరాబాద్ అంటే ఈయనే నిర్మాణం చేశాడంటే.